ఇక్కడ భారతదేశపును బద్నాం చేసేటువంటి కోణంలో ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ కావాలా దానికోసం ఈ దేశమంతా అత్యాచారాల దేశం అనేది ప్రొజెక్ట్ చేస్తారు నిజం అక్కడ ఓ పోలీస్ అధికారి చేసిన ఓవరాక్షన్ని మనం మొన్ననే ప్రస్తావించాం రాజధర్మం పాటించమన్నాం రెండవ పక్కన వచ్చేటప్పటికి అక్కడ రెండవ కోణం కూడా వెలుగులోకి వచ్చింది నిన్న కూడా ఆ నిందితులు తాము ఎన్నేళ్ల నుంచి అమ్మాయితో స్నేహం ఉంది మాకు వాళ్ళ అమ్మా నాన్నలకి మాతో స్నేహం చేయడం నచ్చదు ఆ రోజును కూడా అందులో ఉన్నటువంటి ఒక అబ్బాయి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అది నచ్చక కొట్టింది వాళ్ళు అంటూ వాళ్ళు ఒక లెటర్ని విచారణ చేయమని చెప్పేసి పోలీసులకి పంపించారు జైలు నుండి రెండో పక్కన వచ్చేటప్పటికి పోలీసులే తేల్చినటువంటిది ఈ సందీప్కి వాళ్ళ అన్న సందీప్కి మధ్యన దాదాపుగా గత ఐదారేళ్ల నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఫోన్లు కూడా రోజు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంటారు అది కుటుంబపరమైనటువంటి స్నేహ అంటే వీళ్ళ కుర్రోళ్ళ మధ్యన స్నేహాలు ఉన్నాయి యంగ్స్టర్స్ మధ్యన స్నేహాలు ఉన్నాయి తల్లిదండ్రులకు మాత్రం పడట్లేదు అన్నట్టు ఇది నిజమా కాదా అన్నటువంటి తేలాలి నో డౌట్ అందులో ఇది ఆరోపణ నిజమా అన్నటువంటి తేలాలి సెకండ్ యాంగిల్ అయితే అది ఉంది బట్ ఈ లోపుగానే అర్జెంటుగా ఉరి తీసేయండి చంపేయండి అనేవాళ్ళు మళ్ళీ ఊరిని వాళ్ళే వ్యతిరేకిస్తామంటారు ఇవన్నీ చిత్ర విచిత్రమైంది బట్ ఇదే వ్యక్తులు ఇక్కడ కులపరంగా రైట్ చేసినటువంటి వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి మరొక బలరాంపూర్లో జరిగిన దాడి గురించి ఈరోజు వరకు మాట్లాడరు ఈలో పిఎఫ్ఐది బయటపడ్డాక దాని గురించి మాట్లాడరు మొన్న ఇక్కడ ఏది నిన్న విశాఖపట్నంలో పాస్టర్కి సంబంధించి జరిగినటువంటిది ఉంది దాని గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు అత్యాచారం కేసు కేసుగా చూడాలి అరెస్టులు జరగాల కఠినంగా శిక్షించాలి బట్ రాహుల్ గాంధీలు వీళ్ళందరూ ఇప్పుడు రాజస్థాన్లో జరుగుతున్న కేసులు ఏంటి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలోనైనా తమిళనాడులోనైనా ఎక్కడైనా సరే అత్యాచారానికి సంబంధించి జరుగుతున్నటువంటి కేసులలో కీలకమైనటువంటిది నేర స్వభావం కలిగినటువంటి పురుషుడు ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా భావించే అహంకారం అత్యాచారాలు చేయడం ద్వారా ఆధిపత్యం చలాయించాలనేటువంటి దుర్మార్గపు పోకడ దానిని కాస్త కఠినంగా శిక్షించడం అనేటువంటిది ఉరి కూడా తీశారు కదా నిర్భయ దాంట్లో మరి అయినా కూడా జరుగుతున్నాయి దీనిని ఎలా పరిష్కరించాలి అన్నటువంటిది టోటల్గా సీరియస్గానే చర్చించాలి బట్ చర్చ దాని దగ్గరకు వదిలేసి ఒక నాయకుడిని టార్గెట్ చేసుకున్న ప్రభుత్వాన్ని దించేసేస్తే మారిపోతుంది చంద్రబాబు టైంలో రిస్తేశ్వరి మాట్లాడిన తర్వాత అదే సందర్భంలో సుగాలి ప్రీతిది ఏమైపోయింది ఆయేష మీరా దాని గురించి మాట్లాడినప్పుడు సుగాలి ప్రీతిది ఏమైంది ఇట్లాగా రకరకాల చర్చలు వస్తాయి బట్ చర్చలు ఇట్లా జరగవు ఆ నాయకుడు అంతే అంటే ఆడపిల్లలకి సంబంధించినటువంటి శీలం మీదన రాజకీయం చేసుకునే దౌర్భాగ్యం భారతదేశంలో పెరగడం దానివల్ల భారతదేశ పరువులు తీయేసేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కుట్రలే ఇక్కడ ప్రమాదకరం నిజంగా ఆడపిల్ల రక్షణ కోసం వీళ్ళు ఎవరు ప్రయత్నించట్ల వీళ్ళు చేస్తున్నటువంటిది దాన్ని అడ్డం పెట్టుకుని చేసేటువంటి రాజకీయం మాత్రమే కనబడుతోంది దీన్ని సంస్కరించుకోకపోతే నిజమైనటువంటి రక్షణ ఆడపిల్లలకు కష్టమే